చాలా మంది నన్ను విజయవాడలో హైదరాబాద్లో వైజాగ్లో బ్రాంచ్ పెట్టమని అడుగుతున్నారు దాని గురించి మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తా అండి మనం ఒక హోటల్కి వెళ్ళినప్పుడు టేస్ట్ చాలా బాగుండిద్ది ఇడ్లీ వచ్చరికి పదిహేను రూపాయలు అట్టు అయినా ఇరవై రూపాయలు చెప్పాడు తింటాం చాలా బాగుందయ్యా ఏసీ పెడితే బాగుండిద్ది అని చెప్తాడు అతను ఏసీ పెట్టి ఆటోమేటిక్గా పదిహేను రూపాయలు ఇడ్లీ పాతి రూపాయలు అయితే ఇరవై రూపాయలు అట్టు ముప్పై రూపాయలు అయితే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు మా ఊళ్ళో కూడా పెట్టాయి అంటాడు వేరే ఊళ్ళో కూడా పెడతాడు పెట్టగానే అక్కడ మెయింటెనెన్స్ రెంట్లు వాటి వల్ల పాతి రూపాయలు ఇడ్లీ వల్ల ముప్పై రూపాయలు అట్టు ఒక పది రూపాయలు పెరిగింది అప్పుడు టేస్ట్ నచ్చదు ఎందుకని అంటే ఆ టేస్ట్ ఆ క్వాలిటీ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి అయితే నచ్చింది ఎక్కువ పెడితే నచ్చదు అనమాట అలాగే నా హోమ్ మేకింగ్ బెడ్ కూడా మీకు రేటు తక్కువ వస్తుంది కాబట్టి నచ్చుతుంది మీరు కొంటున్నారు నేను అన్ని ఊళ్ళలో పెట్టాను అంటే మళ్ళీ ఒక కంపెనీ పరుపు అయిపోతుంది నాది కూడా రీబాండెడ్ ఏ ఉంది క్వీన్ సైజు పదివేల రూపాయలకి అని ఇస్తున్నాను ఇదే పరుపు బ్రాండెడ్ లో చేస్తే ముప్పై వేలు అమ్మేస్తా అమ్మాల్సిందే అప్పుడు ఏమైంది ఈ క్వాలిటీ నచ్చదు సొంత ఊరు సొంత షాప్ కాబట్టి మనం రీజనబుల్ ప్రైస్ గా ఇవ్వగలుగుతున్నాం